చాలా నెలల తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కేవలం బ్రహ్మాస్త్ర వసూళ్లతో కలకలలాడుతోంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లు నార్త్ లో స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అదే ఊపులో పార్ట్ 2 పై కూడా డిస్కషన్ జరుగుతోంది. రణబీర్ స్థానంలో మరో ఉత్తరాది హీరో బ్రహ్మాస్త్ర 2 లో నటించడం ఖాయమైంది. అంతే కాదు, మరో టాలీవుడ్ స్టార్ కూడా బ్రహ్మాస్త్ర సీక్వెల్ లో మెరవబోతున్నాడట. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది బ్రహ్మాస్త్ర 2. పార్ట్ 2 లో దేవ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు చెప్పబోతున్నాడు. ఈ పాత్రను రణవీర్ సింగ్ లేదా హృతిక్ రోషన్ పోషిస్తారని ప్రచారం సాగుతోంది. అలాగే హీరోయిన్ గా దీపిక నటించడం ఖాయమైంది. ఈ సంగతిలా ఉంటే బ్రహ్మాస్త్రలో నంది అస్త్రం పాత్రలో నటించి మెప్పించాడు నాగ్. సినిమాలో ఈ క్యారెక్టర్ దుమ్ము రేపింది. తెలుగులో బ్రహ్మాస్త్రకు బంపర్ వసూళ్లను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ చూపు మొత్తం ప్రస్తుతం టాలీవుడ్ పైనే ఉంది. ఈ దశలో బ్రహ్మాస్త్ర తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడంతో వారిలో మరింత ఉత్సాహం వచ్చింది. పార్ట్ 1 లో కింగ్ నాగ్ కు రోల్ ఇచ్చిన విధంగానే పార్ట్ 2 లో మరో తెలుగు నటుడికి నిర్మాత కరణ్ జోహార్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట. బ్రహ్మాస్త్ర 2 లో కనిపించబోయే తెలుగు సూపర్ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన తారక్ ను బ్రహ్మాస్త్ర 2 కోసం డేట్స్ అడిగే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. RRR లో టైగర్ క్యారెక్టర్ నార్త్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేసిన సంగతి తెలిసిందే.